హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యాము. ఇప్పుడు ప్రోమో 3 అయితే రిలీజ్ అయింది. ఈ ప్రోమో 3లో డిస్కషన్ అయితే చాలా అగ్రెసివ్గా, మళ్ళీ మణికంఠ మళ్ళీ పాతకాలం మనిషిలాగా అయిపోయాడు. సింపతి గేమ్ అనేది ప్రతిసారి వర్కౌట్ అవుదని చెప్తూనే ఉన్నా మళ్ళీ సింపతి జోన్లోనికి వెళ్తున్నాడు. ఇక చూసుకుంటే అభయ్, ఈ ప్రోమోలో చూసుకున్నట్టయితే అభయ్ అయితే ఖచ్చితంగా పృథ్వీని అయితే చాలా గట్టిగా తిట్టాడు. ఈ బిగ్ బాస్లో వరస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నాడంటే గేమ్ ప్లేలో పృథ్వీగాడే అని గట్టిగా చెప్పాడు. ఇదైతే కొంచెం ఆలోచించాలి. నిజంగా ఆడు కొద్దిగా అంత వరస్ట్గానే బిహేవ్ చేస్తున్నాడు. ఆ బిహేవియర్ తగ్గించుకోవాలని చాలా సీజన్ల నుంచి చెప్తూనే ఉన్నాము. అయినా ఇప్పుడు అతనికి తెలియదు కాబట్టి అతని ప్రవర్తన అయితే మార్చుకుంటా. ఆల్రెడీ నాగార్జున కూడా గడ్డి పెట్టాడు, పృథ్వీ నువ్వు అగ్రెసివ్ అవ్వకో, నీకు ఇది తగదు అని చెప్పాడు. అయినా సరే ఈ అగ్రెసివ్నెస్ అనేది పోవట్లేదు నీలో. అలాగే వీళ్ళందరూ మారారు, కనుమ వాళ్ళందరూ. యష్మి నువ్వే అలాగే ఉండిపోయారు, ఎక్కడ గొంగలు అక్కడే అన్నట్టు. మీరు మారాలి, మీరు మారితేనే ఇంకా గేము కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అంతేగాని మీరు ఎంతసేపు అటాకింగ్ స్కిల్స్ అటాక్ చేయడానికే చూస్తున్నారు. ప్రత్యర్థి మీద అటాక్ చేసినప్పుడు దెబ్బలు తగులుతాయి. రేపు పొద్దున కాలు చేయి ఎరిగిందనుకో సాయంత్రం ఎలిమినేట్ అవ్వాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఎందుకు రప్పించుకుంటున్నావు పృథ్వీ? ఆయన చెప్పింది కూడా నిజమే, ఆ అబ్బాయి చెప్పింది కూడా. నువ్వు ఇప్పటి వరకు బయట నెగిటివిటీ థాటే ఉంది నీ మీద అందరికీ. ఇంతవరకు ఒక గేమ్ కూడా చక్కగా ఆడింది లేదని అందరూ అంటున్నారు. ఆ విషయంలో నేను యాక్సెప్ట్ చేస్తున్నా. మళ్ళీ మన సింపతి రాజా మళ్ళీ సింపతి మొదలెట్టాడు. ఈ సింపతి గేమ్ ఆడకరా బాబు, నీకు దండం మణికంఠ. నువ్వు మళ్ళీ మొదలెట్టేసావు ఎప్పటి మామూలుగానే. అప్పట్లో నా పిల్లలు నా పిల్లలు అన్నావు, అప్పుడు ఏదో ఫోన్లే అని సేవ్ చేశారు. ఈసారి మళ్ళీ నేను గేమ్లు ఆడాలి బ్రో. అబ్బాయి వచ్చి అడుగుతున్నా, నేను గేమ్లు ఆడాలి బ్రో, ఆడకపోతే నాకు వాల్యూ లేదు, నా పిల్లలు నా దగ్గర రారు. ఏంటి బాసు, నువ్వు గేమ్ ఆడు ఫస్ట్, నువ్వు 100% ఇవ్వడానికి చూడు, ఇవ్వడానికి చూడు. అంతేగాని మొత్తం గేమే నీది అన్నట్టు ఫీల్ అయిపోకు. ఆ సింపతి ఎప్పటికీ పనిచేయదు మనకంట. ఇది నేను యాక్సెప్ట్ చేయట్లేదు నీ దగ్గర నుంచి. నాకు అసలు ఇది నచ్చలేదు టోటల్గా. ఇది ఈరోజు పంచాయతీ, ఇక ఈరోజు షోలోకి వెళ్ళిపోయి చూడాలి అసలు ఏం జరిగింది ఏంటనేది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.